देव गौड़ा जी एब्सेंट, श्री बी लिंगया जादव जी, స్పీకర్ సార్, ఈ మధ్యంతర బడ్జెట్ మీద మాట్లాడే అవకాశం కల్పించినందుకు మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ బడ్జెట్ 47.66 లక్షల కోట్ల బడ్జెట్ ఇది. ఈ బడ్జెట్లో పేద వర్గాలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, బలహీన వర్గాలకు ఈ బడ్జెట్ మేలు కలిగేటువంటి విధంగా లేదు సార్. కేవలం సంపన్న వర్గాలకే మేలు జరిగేటువంటి విధంగా ఈ బడ్జెట్ ఉన్నది. ఈ బడ్జెట్ ఈ ప్రభుత్వం పొగడ్తలకే ఇది పనికొచ్చిందనే విధంగా ఉంది. ఇది ఎన్నికల బడ్జెట్, ఇది వాస్తవ పరిస్థితులకు దూరంగా ఉన్న సార్. పేద మధ్యతరగతి ప్రజలను ఈ బడ్జెట్లో మోసం చేసింది. ఇది అంకెల గారడిగా ఉంది. ఇది ప్రభుత్వానికి వీడుకోలు బడ్జెట్గా ఉన్నది ఇది. మరి కేంద్ర ప్రభుత్వం ఖర్చుల కోసం అప్పులు చేసేటువంటి పరిస్థితి బడ్జెట్లో కనబడుతుంది. విదేశీ పెట్టుబడులు తగ్గినా పెరిగినాయని చెప్పేటువంటి పరిస్థితికి వచ్చింది. ప్రత్యక్ష పరోక్ష పన్నుల్లో ఏమి మార్పు లేదు. ఎగుమతి దిగుమతులు సుంకాల్లో కూడా ఎలాంటి మార్పు లేదు సార్. ఇంత పెద్ద దేశంలో 70% ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడేటువంటి భారతదేశంలో వ్యవసాయానికి కేవలం 1.27 కోట్లే బడ్జెట్లో కేటాయించడం చాలా బాధాకరం. ఇది రైతులకు అన్యాయం చేసేటువంటి విధంగా ఉంది. మరి ఈ దేశంలో ధరల పెరుగుదలను ఆపలేకపోయింది ఈ ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల యొక్క హక్కులను కాలరాస్తుందే తప్ప రాష్ట్రాలకు ఇచ్చేటువంటి నిధులు ఇచ్చే పరిస్థితి లేదు. తెలంగాణకు గత 5-10 సంవత్సరాలుగా విభజన హామీలు కూడా ఇవ్వకుండా మోసం చేసింది ఈ ప్రభుత్వం. అట్లే ఈరోజు ఈ బడ్జెట్ ముఖ్యంగా గ్రామీణ అభివృద్ధిని కూడా నిర్లక్ష్యం చేసింది. 75% ప్రజలు నివసించేటువంటి గ్రామీణ రంగానికి కూడా నిధులు కేటాయించలేదు. మరి ఇంకా తెలంగాణ చిన్న చూపు చూసింది. ఆయన మా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ద్వారా అనేక సార్లు ప్రైమ్ మినిస్టర్ని కలిసినా పట్టించుకోలేదు. రాష్ట్రమే సొంత నిధులతోటి మరి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మరి తెలంగాణలో పెట్టి దేశానికి రోల్ మోడల్గా ఉన్న సార్. ముఖ్యంగా మా డిమాండ్ ఏంటంటే దేశ సమగ్ర అభివృద్ధి జరగాలంటే అన్ని వర్గాలకు కూడా మరి న్యాయం జరగాలి. వెనుకబడ్డ వర్గాలకు, నిరుద్యోగులకు, యువతకు ఉద్యోగాలు కల్పించాలి. ముఖ్యంగా బీసీలకు జనగణన జరపాలని చెప్పంటే ఇప్పటివరకు కూడా జరపలేదు. ఈ ప్రభుత్వం ఒక మినిస్ట్రీని కూడా ఓబీసీలకు ఇవ్వలేదు సార్. అందుకనే తెలంగాణకి ఇచ్చేటువంటి ఫైనాన్స్ కమిషన్కి ఇచ్చేటువంటి నిధులు కూడా బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఎక్కువ ఇవ్వటం, నాన్ బీజేపీ పాలిత రాష్ట్రాలకు తక్కువ నిధులు ఇచ్చారు సార్. కేవలం తెలంగాణకు 2.10% ఇచ్చారు, యూపీకి 18% ఇచ్చారు, మరి బీహార్కు 11% ఇచ్చారు, ఎంపీకి 8%, మహారాష్ట్ర 6%. అదే వేరే రాష్ట్రాలకు ఆ రకంగా ఇవ్వలేదు. కాబట్టి దేశాన్ని అంతా కూడా సమంగా చూసేటువంటి విధంగా ఉండాలని చెప్పి మాట్లాడే అవకాశం కల్పించిన మీకు బీఆర్ఎస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం సార్. నెక్స్ట్ స్పీకర్ సీమా ద్వివేది.